గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్. వెలుగు పేపర్ తీసుకుని నేను వచ్చేసాను. వెలుగుల పండుగ దీపావళి శుభాకాంక్షలు మీ అందరికి. మీ జీవితంలో ఆ లక్ష్మీదేవి సిరి సంపదలు, భోగ భాగ్యాలు, ఇంకా మొత్తం అన్ని ఇవ్వాలి, వెలుగులు మీ జీవితం నిండా ప్రసరించాలని చెప్పి V6 వెలుగు తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. ఇవాళ వెలుగు పేపర్ బ్యానర్ ఐటమ్ చూస్తే వడ్ల టోకెన్ల కోసం తక్లీఫ్, మార్కెట్లు ఆఫీసుల వద్ద రైతుల పడిగాపులు. పాపం రైతుల గోస అంతా ఇంత కాదండి మన రాష్ట్రంలో, దాని గురించి చెప్పుకుందాం. పటాకులు 2 గంటలు కాల్చుకోవచ్చు, సో ఎన్జిటీ ఏవైతే ఆర్డర్స్ ఇచ్చిందో దాని ప్రకారమే ఫాలో అవ్వాలని చెప్పి నిన్న సుప్రీంకోర్టు ఇంటర్యూమ్ ఆర్డర్స్ ఇచ్చింది. సో దాని గురించిన వార్త చూద్దాం. ఎమ్మెల్సీలుగా గోరటి వెంకన్న, సారయ్య, బొగ్గారపు దయానంద్. సో నిన్న కేబినెట్ మీటింగ్ లో గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు చేశారు, గవర్నర్ దగ్గరికి ఫైల్ వెళ్ళింది. సో ఇలాంటి బోలెడని వార్తలు ఉన్నాయి వెలుగు పేపర్ లో. వెలుగు పేపర్ తీసుకుని నేను వచ్చాను, మీరు కూడా వచ్చేయండి. V6 ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టండి, మీ పనులు మీరు చేసుకోండి, దీపావళికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్ని నేను మీకు వార్తలు వినిపించేస్తాను. చలో ఠీక్ హే, నేను స్టార్ట్ చేస్తున్నా, మీరైతే షేర్ కొట్టండి. సో సెకండ్ పేజ్ కొద్దాం. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా గోరటి, సారయ్య, దయానంద్. సో నిన్న వీళ్ళ ముగ్గురు పేర్లు కేబినెట్ ఓకే చేసిందండి. గవర్నర్ కోటాలో ఏవైతే 3 ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటిని భర్తీ చేస్తూ నిన్న రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నిన్న మెయిన్ గా 2 ఇష్యూస్ కోసం కేబినెట్ భేటీ అయింది. ఒకటి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు, ఇంకొకటేమో ఆర్డినెన్స్లు. ఏదైతే సాదా బైనామాల విషయంలో హైకోర్టు ఏదైతే మొట్టికాయలు వేసిందో దానికి సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చేలాగా కూడా మెయిన్ ఈ మెయిన్ డెసిషన్స్ కి సంబంధించి కేబినెట్ భేటీ అయింది. సో ఇవాళ ఈ ముగ్గురు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీల ఎన్నిక జరిగింది అని చెప్పి మనకి క్లియర్ గా అర్థమవుతూనే ఉంది. ఈ ముగ్గురు ఎమ్మెల్సీలను కూడా GHMCలో ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ గా ఎన్రోల్ చేయించి ఎట్లయినా సరే మేయర్ సీట్ దక్కించుకోవాలని చెప్పి టీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన కేసీఆర్ కి వెంకన్న, సారయ్య, దయానంద్ నిన్న ప్రగతి భవన్ లో కలిసి కృతజ్ఞతలు చెప్పారు. దయానంద్ ఎంపికపై టీఆర్ఎస్ నేతలే ఆశ్చర్యపోతున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవ్వక ముందు వామపక్ష పార్టీ సాంస్కృతిక సంస్థ అరుణోదయాల్లో గోరటి వెంకన్న చాలా కాలం పనిచేశారు, సినిమాలకు పాటలు రాశారు. తెలంగాణ ఉద్యమంలో అసలు ఆయన పాట రగిలించిన ఆ ఉద్యమ స్ఫూర్తి మామూలుది కాదు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు సారయ్య, బసవరాజ సారయ్య. ఆయన రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో వరంగల్ తూర్పు టికెట్ కోసం ప్రయత్నించారు, అప్పుడే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి కేసీఆర్ ప్రామిస్ చేశారు. సో ఆయనదేం పెద్ద ఆశ్చర్యం లేదు. బట్ ఈ బొగ్గారపు దయానంద్ పేరు మాత్రం చాలా అనూహ్యంగా తెర మీదకి వచ్చిందని చెప్పి పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో చాలా క్రియాశీలకంగా దయానంద్ చేస్తున్నారు. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కార్పొరేటర్ టికెట్ కోసం కోటి ఆశలు పెట్టుకున్నారు. ఆయన్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం, ఆయన కార్పొరేటర్ కోసం ఆశిస్తే ఏకంగా ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంపై పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారని చెప్పి ఆర్టికల్లో చూస్తున్నాం. అయితే ఆర్య వైశ్యులు బీజేపీ వైపు వెళ్లకుండానే ఈ దయానంద్ కి ఎమ్మెల్సీగా ఇచ్చారు అని చెప్పి కూడా చర్చ జరుగుతోందండి. ఎందుకంటే సామాజిక సమీకరణాలు అవునన్నా కాదన్నా దట్ ప్లేస్ అ కీల్ రోల్ ఇన్ పాలిటిక్స్. సో గవర్నర్ కోట ఎమ్మెల్సీలని దాని దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేశారన్న చర్చ నడుస్తోంది. ఎస్సీ, బీసీ, ఓసీ వర్గాలకి మెయిన్ గా ఎస్సీ నుంచి వెంకన్న, అలాగే బసవరాజు సారయ్య బీసీ అండ్ ఓసీ వర్గానికి చెందిన దయానంద్ ని ఎంపిక చేశారు. దయానంద్ ఎంపిక మెయిన్ ఆర్య వైశ్యుడు బీజేపీ వైపు వెళ్లకుండా ఆయన పేరు ఖరారు చేసినట్లు కూడా పార్టీలో ఇంటర్నల్ గా చర్చ నడుస్తోంది. ఇక చాలా మంది టీఆర్ఎస్ నేతలు జనరల్ గానే ఏవైనా పదవులు వచ్చాయి అంటే దానికి సంబంధించి ఎంతో మంది ఆశాభావులు ఉంటారు, వాళ్ళందరూ కూడా తీవ్రమైన అసంతృప్తికి లోనవుతుంటారు. సో రాష్ట్ర ఏర్పాటు తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయిన కరణి ప్రభాకర్ పదవీకాలం ఆగస్టు లో ముగిసింది. ఆయన ఖచ్చితంగా రెన్యువల్ ఉంటుంది, మరొకసారి నాకు ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి ఎంతో ఆశలు పెట్టుకున్నారు. బట్ ఆయన పేరు లిస్ట్ లో లేకుండే ఆయన అసంతృప్తికి లోనైనట్లుగా తెలుస్తోంది. అండ్ 2014 నుంచి కూడా దేశపతి శ్రీనివాస్ అండ్ దేవి ప్రసాద్ ఉద్యోగ సంఘం నేత పెద్దల సభకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, వాళ్ళు మరోసారి భంగపడ్డారు. 2019 లోక్సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ స్థానం ఇవ్వనందుకు ఎమ్మెల్సీ ఇస్తామని టీఆర్ఎస్ పెద్దల నుంచి హామీ ఉంది అని చెప్పి మాజీ ఎంపీ సీతారాం నాయక్ సన్నిహితులు కూడా గుర్తు చేస్తున్నారు. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత మండలికి పంపిస్తారని మాజీ స్పీకర్ మధుసూదనాచారి కూడా ఆశలు పెట్టుకున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అసంతృప్తిలో ఉన్నారు. అయితే ఊపునిచ్చే వెంకన్న పాట, వీళ్ళ ముగ్గురి గురించి కొంచెం బ్రీఫ్ గా చూద్దాం. గోరటి వెంకన్న 1963 ఆయన జన్మించారండి. ఓయూ నుంచి ఎంఏ తెలుగు పూర్తి చేశారు. 2007 తెలుగు యూనివర్సిటీ నుంచి ఉత్తమ గేయ కావ్య పురస్కారం రేలపూతులకి ఆయన అందుకున్నారు. ఏపీ సర్కార్ నుంచి లిటరేచర్ కేటగిరీలో ఆయన హంస అవార్డు అందుకున్నారు. తెలంగాణ సర్కార్ నుంచి కాళోజీ అవార్డు, ఉగాది పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్ నుంచి సినారే అవార్డు, మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కబీర్ సమ్మాన్ అవార్డు కూడా అందుకున్నారు. ఏకునాథ మోత, ఆలసేంద్ర వంక, పూసిన పున్నమి, వల్లంకితనం, ద వేవ్ ఆఫ్ ది క్రిసెంట్ పుస్తకాల్ని గోరటి వెంకన్న రాశారు. ఇక రజక కులం నుంచి తొలి మంత్రి సారయ్య,
బసవరాజు సారయ్య 1955 లో పుట్టారండి. ఇంటర్ ఐటీఐ చదువుకున్నారు. రజక సామాజిక వర్గానికి చెందిన సారయ్య వరంగల్ మున్సిపల్ కౌన్సిల్ కి 3 సార్లు కార్పొరేటర్ ఆర్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. 1999, 2004, 2009 లో వరుసగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో 2012 నుంచి 2014 వరకు ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అసలు ఆ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే అండ్ మంత్రి అయిన ఏకైక వ్యక్తి సౌత్ ఇండియా మొత్తంలోనే బసవరాజు సారయ్య ఒకరే. అండ్ ఆర్యవైశ్యుల ప్రతినిధిగా దయానంద్, బొగర్పు దయానంద్ 1954 లో జన్మించారు, బీఎస్సీ వరకు చదువుకున్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన దయానంద్ ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసి 2003 లో విఆర్ఎస్ తీసుకున్నారు. ఆ తర్వాత టీడీపీలో చాలా కీ రోల్ ప్లే చేశారు. బిజినెస్ సెల్ స్టేట్ కమిటీలో పనిచేశారు. ఇప్పుడైతే వాసవి సేవా కేంద్రం లైఫ్ టైం చీఫ్ అడ్వైజర్ గా, వాసవి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ జనరల్ సెక్రటరీగా, ముషీరాబాద్ వైశ్య హాస్టల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఈ ముగ్గురిని కూడా ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పంపిస్తూ కేసీఆర్ డెసిషన్ తీసుకున్నారు. సో దానికి సంబంధించిన వార్త. మరో 997 మందికి కరోనా పాజిటివ్ అండి. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు 42,163 టెస్టులు చేస్తే 997 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు హెల్త్ బులెటిన్ చెప్పారు. ఇందులో ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 169 కేసెస్, జిల్లాలో 828 కేసులు వచ్చాయి. మరొక 4 కరోనా వల్ల చనిపోయినట్లు కూడా హెల్త్ బులెటిన్ చెప్తున్నారు. అండ్ ప్రముఖులు దీపావళి సందర్భంగా విషెస్ చెప్పారండి. పొల్యూషన్ ఫ్రీ దీపావళి జరుపుకోవాలి అని చెప్పి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. అండ్ విజయానికి సంకేతమే దీపావళి, దేశ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు, కరోనా గైడ్ లైన్స్ ని పాటిస్తూ జరుపుకోవాలని చెప్పి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విష్ చేశారు. అండ్ సోల్జర్స్ కి సెల్యూట్ గా దీపాలు వెలిగిద్దాం, మన కోసం అహోరాత్రులు శ్రమించి బోర్డర్ దగ్గర మన కోసం తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టి రాత్రనక పగలనక మన దేశాన్ని రక్షిస్తున్న సైనికులందరికీ కూడా గౌరవ సూచకంగా దీపాలు వెలిగిద్దామని చెప్పి ప్రధాని మోడీ పిలుపునిచ్చారు ప్రజలకి. అండ్ రైతుల కళలో ఆనందం నిండాలి, రాష్ట్ర ప్రజలకి దీపావళి గ్రీటింగ్స్ అని చెప్పి సీఎం కేసీఆర్. అజ్ఞానపు చీకట్లను తొలగించే విజ్ఞానపు వెలుగుల్ని దీపావళి ప్రసాదించాలి అని చెప్పి ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అండ్ కాళోజీని మరవం, ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితాంతం ప్రజల గొంతుకగా నిలిచారు కాళోజీ, ఆయన ఎప్పటికీ మరవబోమని చెప్పి నిన్న ప్రజాకవి కాళోజీ వర్ధంతిని పురస్కరించుకుని నివాళులర్పిస్తూ ఆయన మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త. ఇక కేంద్రం వల్లే సన్నాలకు బోనస్ ఇస్తలేమని చెప్పి మంత్రి హరీష్ రావు ఆరోపణలు గుప్పించారండి. మద్దతు ధర కంటే ఎక్కువ ఇయ్యొద్దని చెప్పి కేంద్రం లెటర్ రాసింది. కిషన్ రెడ్డి ఏమో బోనస్ ఇవ్వండి బోనస్ ఇవ్వండి అని చెప్పి అంటున్నారు కదా, మరి కేంద్రం ఏదైతే లెటర్ రాసిందో దాన్ని వెనక్కి తీసుకునేలా కిషన్ రెడ్డి చేయగలుగుతారా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. నిన్న గజ్వేల్లో ఆయన మాట్లాడుతూ 422 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశాం జిల్లాలో, 1888 రూపాయల మద్దతు ధరకు వడ్లు కొనుగోలు చేస్తాం, సన్నవడ్లను కూడా ఇదే ధరకు కొంటామని చెప్పి చెప్పారు. కేంద్రం విధానాల వల్ల సన్నవడ్లకు ఎక్కువ రేటు ఇవ్వలేకపోతున్నాం, మద్దతు ధర కంటే 1 రూపాయి ఎక్కువ ఇచ్చినా రాష్ట్రం నుంచి లెవీగా బియ్యం వడ్లు సేకరించబోమని చెప్పి సెప్టెంబర్ లో కేంద్రం లెటర్ రాసింది, దాన్ని రిలీజ్ చేస్తున్నాను అని చెప్పి ఆయన ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 2-4 ధోరణి అని చెప్పి కూడా ఆయన దుయ్యబట్టారండి. దానికి సంబంధించిన వార్త. 3 రోజుకు జుడాలు సమ్మె చేరింది. మనకు తెలుసు క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉండడం లేదు మాకు, ఓన్లీ కరోనాకే గాంధీని పరిమితం చేయడం వల్ల అని చెప్పి వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ సమ్మె చేస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. ఇక వడ్ల టోకెన్ల కోసం తక్లీఫ్. సో రాష్ట్రంలో వడ్ల టోకెన్ల కోసం విపరీతమైన కష్టాలు పడుతున్నారు రైతులు. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే దాన్ని అమ్ముకోవడానికి రైతులు ఓసపడాల్సిన దారుణమైన పరిస్థితి. అమ్ముకుందామంటే ఆఫీసర్లు టైంకు టోకెన్లు ఇయ్యక సతాయిస్తున్నారు. ఈ వానాకాలం సీజన్ లో వరి పంట వేసిన దగ్గర నుంచి అమ్ముకునే వరకు కూడా రైతులకి అడుగడుగున కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పి మనం ఈ ఆటగా చూసినాం. భారీ వర్షాలతో పంట దెబ్బతింది, దానికి తోడు దోమపోటు. దీనివల్ల చేతికి వచ్చిన కొద్ది వడ్లైనా సరే అమ్ముకుందామంటే కొనుగోలు సెంటర్ల దగ్గర పడిగాపులు కాయలేక నానా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తిండి తిప్పలు మాని రాత్రిని కూడా అక్కడే ఉంటున్నాం. టోకెన్ల కోసం రైతులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో యార్డ్స్ వద్ద తోపులాట జరుగుతోంది. సూర్యాపేట జిల్లా నేరడి చెర్ల మార్కెట్ యార్డ్ లో నిన్న తోపులాట జరిగి కొంతమంది రైతులు అంగీలు చినిగాయని చెప్పి మనం చూస్తున్నాం. పంట అమ్ముకోవడానికి అగ్రికల్చర్ ఆఫీసర్ జారీ చేస్తున్న టోకెన్లు రైతులకి సరిగ్గా అందని పరిస్తుందండి. మార్కెట్ యార్డుకు వడ్లు తెచ్చిన రైతులు టోకెన్ల కోసమే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. సీరియల్ రాయించుకుని ట్రాక్టర్స్ లో వడ్లు కొనుగోలు సెంటర్లకు తెచ్చినా సరే టోకెన్ ఉంటేనే కాంటా పెడుతున్నారు. టోకెన్లు అడిగితే అయిపోయాయి అని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నారు. చాలా కొన్ని యార్డ్స్ లో అయితే రోజుకి 300-400 టోకెన్లు కూడా ఇవ్వని పరిస్థితుంది. మరి టోకెన్ లేకుండా కాంటా పెట్టమని చెప్పి అంటున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ట్రాక్టర్ల కిరాయి ఎక్కువ అడుగుతున్నారని చెప్పి కూడా ఈ ఆటగా చూస్తున్నాం. అసలే ట్రాక్టర్లు దొరకలేదు. తీరా ట్రాక్టర్ తో వడ్లను మార్కెట్కి తెచ్చిన రైతులు టోకెన్స్ టైంకి అందక వాళ్ళు రోజుల తరబడి అక్కడే వెయిట్ చేయాల్సిన పరిస్థితి. దీనివల్ల విపరీతంగా ట్రాక్టర్ల కిరాయి పెరిగిపోతుంది. అదనపు కిరాయి ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి ఈ టైంలో అని చెప్పి కూడా వాళ్ళు దోషపడుతున్న పరిస్థితి. 2-3 ఊర్లకు ఒకే ఆఫీసర్, ఒకే అగ్రికల్చర్ ఆఫీసర్ టోకెన్లు జారీ చేయాల్సి వస్తుంది. ఒక్కో రైతు ఎంత పొలం వేశాడు, ఎంత దిగుబడి వస్తుంది అనేది అంచనా వేసి ఆ రోజు కొనుగోలు సెంటర్లకు వచ్చే రైతులకి టోకెన్లు ఇస్తున్నారు.
అయితే 2-3 ఊళ్ళకి ఒకే ఆఫీసర్ ఉండడంతో విపరీతంగా లేట్ అవుతోంది, గంటల తరబడి టోకెన్ల కోసం వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పి రైతులు ఇబ్బంది పడుతున్నారు. వడ్లు అమ్ముకునేందుకు మనం అక్కడ ఫోటోలో కూడా చూడొచ్చండి, నేరేడు చెర్లలో ఏ రకంగా రైతులు అక్కడ క్యూ కట్టారో. ఈ వడ్లు అమ్ముకునేందుకు టోకెన్ల కోసం వెళ్తున్న రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడు చెర్ల మార్కెట్ యార్డ్కి పెద్ద సంఖ్యలో రైతులు వచ్చిన పరిస్థితి. అక్కడ టోకెన్ కోసం కిటికీలో మహిళా రైతు ఇజమూరి జానమ్మ చేపెట్టగా అకస్మాత్తుగా తలుపు మూయడంతో ఆమె వేలు తెగింది పాపం. సో జానమ్మని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. దాదాపు 2,000 మందికి పైగా రైతులు వచ్చారండి నిన్న అక్కడికి. సో తోపులాట జరిగింది, చాలా మంది రైతుల అంగిలు చినిగిపోయాయి. రైతులందరికీ టోకెన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, ఆ పార్టీ కార్యకర్తలు నిన్న అక్కడ రైతులతో కలిసి ధర్నా చేపట్టిన పరిస్థితి. రాత్రంతా క్యూల్లోనే ఉంటున్నారండి. నల్గొండ జిల్లా దామరచెర్ల తహసీల్దార్ ఆఫీస్ లో టోకెన్లు పొందేందుకు గురువారం రాత్రి 7 గంటల నుంచి రైతులు ఎదురు చూస్తున్నారు. చలికి అక్కడే వెయిట్ చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు, నిద్ర లేకుండా ఉంటున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 1,900 టోకెన్లని ఆఫీసర్లు పంపిణీ చేశారు. మిర్యాలగూడలో రద్దీ ఎక్కువ ఉంది. ఈ నెల 19-20 తేదీల్లో టోకెన్ పొందేందుకు ముందస్తు సీరియల్ నెంబర్ స్లిప్లు ఇచ్చారు. వాటి కోసం వచ్చిన రైతులు ఒకేసారి కౌంటర్ దగ్గరికి వెళ్లడంతో అక్కడ తోపులాట జరిగింది అని చెప్పి మనం ఈ ఆటకాలు చూస్తున్నాం. దాని గురించిన వార్త ఇక ఫోర్త్ పేజ్కి వస్తే, ఫోర్త్ పేజ్లో సన్నవడ్లను సర్కారే కొనాలి అని చెప్పి టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేస్తున్నారు. పండించిన పంటకు రైతే ధర నిర్ణయించాలని చెప్పి చాలా ఘనంగా చెప్పారు సీఎం కేసీఆర్. మరి ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన మాట వినే కదా, షరతుల సాగులో భాగంగా సన్నవడ్లు వేశారు. మరి ఎందుకు ప్రభుత్వం చేష్టలు ఉడిగి చూస్తోంది, వాళ్ళకి ఎందుకు సర్కార్ కొనట్లేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త, పటాకులు 2 గంటలు కాల్చుకోవచ్చు, ఎన్జిటి ఆర్డర్స్ పాటించాలని రాష్ట్ర సర్కార్కి సుప్రీం ఆదేశం. మనకు తెలుసు మన హైకోర్టు పటాకుల మీద బ్యాన్ విధిస్తూ తీర్పు చెప్పింది, దానికి అకార్డింగ్ గా జీవో కూడా రిలీజ్ చేసింది ప్రభుత్వం. అయితే దీని మీద క్రాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సో నిన్న సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చిందండి. ఇప్పటికిప్పుడు మేము స్టే ఇవ్వలేము అని చెప్పి చెప్తూ ఏవైతే ఎన్జిటి ఆర్డర్స్ ఉన్నాయో, అంటే దేశవ్యాప్తంగా ఎన్జిటి కొన్ని ఆర్డర్స్ ఇచ్చింది దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించి, దాని ప్రకారం రాష్ట్రంలో కూడా నడుచుకోవాలి అని చెప్పి చెప్పింది. సో దీనిపై ఎన్జిటి ఏం చెప్పిందంటే, ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ ఈ నెల 30 అర్ధరాత్రి వరకు అన్ని రకాల ఫైర్ క్రాకర్స్ పై బ్యాన్ విధిస్తూ ఈ నెల 9న ఎన్జిటి ఆర్డర్స్ ఇచ్చింది. ఎందుకంటే అక్కడ విపరీతమైన ఎయిర్ పొల్యూషన్ వల్ల ఈ డెసిషన్ వచ్చింది. సో 2019 నవంబర్ తో పోలిస్తే ఎయిర్ క్వాలిటీ పువర్ లేదా అంతకంటే తక్కువ క్వాలిటీ ఉన్న సిటీస్ టౌన్స్ లో కూడా ఈ ఆర్డర్స్ వర్తింపజేస్తామని చెప్పి కూడా చెప్పింది. దీపావళి క్రిస్మస్ న్యూ ఇయర్ అన్ని వేడుకలకి వర్తిస్తాయని చెప్పింది. అండ్ ఎయిర్ క్వాలిటీ సాధారణం లేదా అంతకన్నా మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రం కాల్చుకోవచ్చని చెప్పి అప్పుడు ఎన్జిటి చెప్పింది. అయితే రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ఓన్లీ 2 అవర్స్ మాత్రమే పర్మిషన్ ఇవ్వాలని చెప్పింది. అండ్ ఎయిర్ క్వాలిటీ నార్మల్ గా ఉన్న చోట్ల అక్కడ అధికారులు డెసిషన్ తీసుకోవచ్చని చెప్పి చెప్పింది. సో ఎన్జిటి చెప్పిన దాని ప్రకారం మన దగ్గర రాత్రి 8 నుంచి 10 గంటల వరకు 2 గంటలు పటాకులు కాల్చుకోవచ్చు. సో ఎన్జిటి ఆర్డర్స్ పాటించాలని చెప్పి సుప్రీం రాష్ట్ర సర్కార్కి ఆదేశాలు ఇచ్చింది. నిన్న సనత్ నగర్ లో పటాకులు కొనేందుకు జనం క్యూ కట్టారు, మనం ఆ ఫోటోలో చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త, అండ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పై టిఆర్ఎస్ ఎంఐఎం కుట్ర అని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపిస్తున్నారండి. నిన్న ఆయన దుబ్బాక బై ఎలక్షన్ గెలిచిన తర్వాత ఫస్ట్ టైం కరీంనగర్ వచ్చారు. అక్కడ పెద్ద ఎత్తున నాయకులు కాడర్ ఆయనకి స్వాగతం పలికారు. దుబ్బాక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు స్ఫూర్తిదాయకం అని చెప్పి ఆయన సందర్భంగా మాట్లాడారు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేసి తీర్థామని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. దుబ్బాక బీజేపీని అక్కడ గెలిచిన ఆ గెలుపుని కార్యకర్త శ్రీనివాస్, ఎవరైతే ఆత్మహత్య చేసుకుని చనిపోయారో శ్రీనివాస్ కి అంకితం చేస్తున్నట్లు మరొకసారి చెప్పారు. 100కి పైగా స్థానాలు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గెలుస్తామని చెప్పి కూడా అన్నారు. మెయిన్ గా ఏంటంటే రానున్న గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందని చెప్పి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది కేసీఆర్ కి. అందుకని ఎంఐఎంతో కుట్ర చేస్తున్నారు. ఎంఐఎంతో కలిసి 63 డివిజన్లలో హిందువుల ఓట్లు తొలగించి ఎంఐఎం ని గెలిపించేందుకు కుట్ర పన్నుతున్నారని చెప్పి అంటున్నారు. అండ్ ఎంఐఎం కి మేయర్ పదవి ఇచ్చేలాగా కూడా వాళ్ళిద్దరు కుట్ర చేస్తున్నారు అని చెప్పి కూడా సంజయ్ అన్నారు. హైదరాబాద్ ప్రజలు ఇది గమనించి ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పాలన ప్రగతి భవన్ నుంచి నడుస్తుందా, దారుసలాం నుంచి నడుస్తుందా అనుమానం కలుగుతోందని చెప్పి కూడా ఎంఐఎం చెప్పినట్లే సీఎం చేస్తారు. సీఎం చెప్పినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాటిస్తుంది. ఈ పక్షపాత ధోరణి సరైనది కాదు, ఎస్సీసీ బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పి కూడా సంజయ్ అన్నారు. డబుల్ ఇళ్లు పూర్తిగా ఎన్నికల స్టంట్ అని చెప్పి బండి సంజయ్ విమర్శించారండి. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ కి ముందే చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అని చెప్పి, అది మళ్ళీ రీటరేట్ చేస్తున్నారు. మరి ఇంత టైం సరిపోలేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి అని చెప్పి కూడా అన్నారు. అండ్ హైదరాబాద్ ని ఎన్నడూ లేనంతగా వరదలు ముంచెత్తితే ఒక్కసారి కూడా బయటకు వచ్చి జనాల్ని పరామర్శించడానికి సీఎం కేసీఆర్ కి టైమే దొరకలేదా అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. చెరువులు కుంటలు నాలాలు ఎవరు కబ్జా చేశారో చెప్పాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారండి. 10,000 ఆర్థిక సాయం అసలు ఎంతమందికి ఇచ్చారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఈ సాయం వెనుక పెద్ద స్కామ్ ఉందని చెప్పి కూడా
సంజయ్ సిట్టింగ్ జడ్జి తో ఎంక్వైరీ చేయించాలని చెప్పి డిమాండ్ చేశారు. హిందూ పండుగలపై సర్కార్కి అసలు చిత్తశుద్ధి లేదు అని చెప్పి కూడా సంజయ్ కామెంట్ చేశారండి. హిందువుల పండుగలకు సంబంధించి రాష్ట్ర సర్కార్ ఇష్టం వచ్చినట్లు ఉత్తర్వులు ఇస్తోంది. హైకోర్టు సర్కారు బలంగా వాదించకపోవడం వల్లే హైకోర్టు పటాకుల విషయంపై నిషేధం తెచ్చింది. పటాకుల తయారీ షాపులకు సర్కారే పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు బంద్ చేయమంటే వాళ్ళు ఎట్లా చేస్తారు? ఇది యాక్చువల్లీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల కంటే ముందు కామెంట్ ఇది. సో 192 దేశాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో బాంబులు కాల్చినప్పుడు రాని కాలుష్యం ఒక్కరోజు దీపావళి వల్ల వస్తుందని చెప్పి కూడా సంజయ్ క్వశ్చన్ చేశారు. దానికి సంబంధించిన వార్త సన్నబడ్లకు 2500 ఇవ్వాలి అని చెప్పి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేస్తున్నారండి. దానికి సంబంధించిన వార్త అండ్ పొల్యూషన్ తో కరోనా ముప్పు, ఈసారి పటాకులు కాల్చొద్దని ప్రజలకి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈసారి ఒక్కసారికి పటాకులు కాల్చకుండా కేవలం దీపాలు వెలిగించి దీపావళి చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే పొల్యూషన్, చలి వల్ల ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి, మనం అది చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మన దగ్గర కూడా మన దగ్గర మొన్న బతుకమ్మ వేడుకల్లో ఎక్కడికక్కడ కరోనా గైడ్ లైన్స్ అవి పాటిస్తూ ఎక్కువగా గుమికూడకుండా చేసుకోవడం వల్ల లక్కీగా మన దగ్గర కేసులు అంతగా పెరగలేదు. బట్ ఇప్పుడు కనుక ఎక్కువగా పొల్యూషన్ పెరిగితే కరోనా కేసులు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ చెప్పారు. అండ్ సాదా బైనామాలో ఆస్తుల వివరాల కోసం 2 ఆర్డినెన్స్లు. సో రాష్ట్ర కేబినెట్ ఈ ఆర్డినెన్స్లకి నిన్న ఆమోదం తెలిపిందండి. హైకోర్టు ఏవైతే వేలెత్తి చూపించిందో అంశాలు, దానికి సంబంధించి నిన్న కీలక నిర్ణయాలు తీసుకుంటే జరిగిన తప్పుల్ని సవరించుకునేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి డెసిషన్ తీసుకుంది. సాదా బైనామాల రెగ్యులరైజేషన్ కు వీలుగా రెవెన్యూ చట్ట సవరణ చేస్తూ ఒక ఆర్డినెన్స్, ఇప్పటికే చేపట్టిన ప్రజల ఆస్తుల వివరాల సేకరణ కోసం మరో ఆర్డినెన్స్ కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అప్లై చేసుకున్న సాదా బైనామాల్ని ఎట్లా ఆమోదిస్తారని చెప్పి హైకోర్టు తీవ్రంగా క్వశ్చన్ చేసింది. సో దీని ప్రకారం మళ్ళీ ప్రభుత్వం తన వాదన వినిపించాలి కాబట్టి దానికి వీలుగా ఆర్డినెన్స్ కి కేబినెట్ ఓకే చెప్పింది. ఈ 2 ఆర్డినెన్స్ ని కూడా గవర్నర్ ఆమోదం కోసం పంపారు. అండ్ సన్నబడ్లకు బోనస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా సరే కేంద్రం తీరు వల్ల ఇవ్వడం లేదు అని చెప్పి ప్రభుత్వం వాదిస్తోందండి. ఇదే విషయాన్ని హరీష్ రావు కూడా నిన్న మాట్లాడారు. అయితే సన్నబడ్లకు ఎక్కువ ధరిస్తే తాము కొనుగోలు చేయలేమని ఎఫ్సిఐ అంటున్నదని చెప్పి చెప్పారు. యాక్చువల్లీ కేంద్రం ఏం చెప్పిందంటే కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కువ ధరిస్తే ఆ ధరను మాత్రమే తాము భరించలేమని చెప్పి ఎఫ్సిఐ తన లెటర్ లో రాసింది. అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వద్దు అని చెప్పి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. బట్ లేని దాన్ని ఉన్నట్లు చూపి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోంది. సీఎం చెప్పారని సన్నబడ్లు పండిస్తే గిట్టుబాటు అయితలేదు, ఇప్పటికే వానలతో నష్టపోయామని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంట్రెస్టింగ్ గా దుబాక బై ఎలక్షన్స్ కి ముందు సీఎం కేసీఆర్ దుబాకలో కాకపోయినా ప్రచారం దుబాకలో డైరెక్ట్ గా ప్రచారం చేయకపోయినా ఒక ఈ ధరణి పోర్టల్ టైంలో కానీ లేకపోతే ఆ తర్వాత ఆయన పలుసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. సన్నబడ్లని 100 లేదా 150 రూపాయలు ఎక్కువ ఇచ్చే కొంటాము, ఎవరు ఆందోళన చెందొద్దు అని చెప్పి కూడా మాట్లాడారు. బట్ నిన్న కేబినెట్ లో సన్నబడ్లకు సంబంధించి ఏదో ఒక కీలకమైన డెసిషన్ తీసుకుంటారు అని చెప్పి రైతులందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూశారండి. బట్ ఎక్కడా కూడా అలాంటి ప్రయత్నం కూడా కనిపించలేదు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు బోనస్ ప్రకటించి మాత్రం యూజ్ ఏంటి అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయని చెప్పి ఒక సీనియర్ లీడర్ కూడా అభిప్రాయపడ్డారు. అయితే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి సన్నబడ్ల అంశాన్ని వాడుకోవాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వార్త మజ్లిస్ టీఆర్ఎస్ భాయి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్డీఎస్ఎస్ ప్రభాకర్ ఫైర్ అయ్యారండి. మజ్లిస్ టీఆర్ఎస్ పార్టీలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తున్నాయి. సీఎం కేసీఆర్ తో అసదుద్దీన్ మాట్లాడిన తర్వాతే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి పనులు మొదలు పెట్టారు, పాలనాపరమైన నిర్ణయాలన్నీ కూడా మజ్లిస్ ఆఫీస్ లోనే నడుస్తున్నాయని చెప్పుడు ఆయన విమర్శించారు. అండ్ బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా తరుణ్ చుగ్, సో రాష్ట్రాలకి కొత్త ఇన్ఛార్జ్ అని బీజేపీ నిన్న ప్రకటించిందండి. తెలంగాణ ఇన్ఛార్జ్ గా నేషనల్ జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్ని నియమించింది. అంతకుముందు ఢిల్లీ కో ఇన్ఛార్జ్ గా ఆయన పనిచేశారు, ఇప్పుడు ఆయనకి తెలంగాణతో పాటు జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ బాధ్యతలు కూడా అప్పగించారు. ఆల్సో తెలంగాణకు చెందిన ముగ్గురు నేతలకు కూడా కీలక రాష్ట్రాల బాధ్యతలు ఇచ్చారండి. కర్ణాటక ఇన్ఛార్జ్ గా ఉన్న సీనియర్ నేత మురళీధర్రావుకు మధ్యప్రదేశ్ బాధ్యతలు ఇచ్చారు. సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డిని తమిళనాడు స్టేట్ కో ఇన్ఛార్జ్ గా నియమించారు. నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డికే అరుణని కర్ణాటక కో ఇన్ఛార్జ్ గా నియమించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జ్ గా వి మురళీధరన్ కు, కో ఇన్ఛార్జ్ గా సునీల్ దేవధర్ కు బాధ్యతలు ఇచ్చారు. బీజేపీ జనరల్ సెక్రటరీ పురంధేశ్వర్ని ఒడిశా ఛత్తీస్గఢ్ స్టేట్ ఇన్ఛార్జ్ గా నియమించారని చెప్పి మనం యాటికల్లో చూస్తున్నాం. అండ్ తరుణ్ చుగ్కి యువమోర్చా ఇన్ఛార్జ్ గా కూడా బాధ్యతలు ఇచ్చారు. ఈయన 1973లో పుట్టారు, సొంత రాష్ట్రం అయింది పంజాబ్. ఆర్ఎస్ఎస్ ను అంచెలంచెలుగా ఆయన ఎదిగారు. 94 నుంచి ప్రధాన రాజకీయాల్లోకి వచ్చారు. 2012-2017 లో అమృత్సర్ సెంట్రల్ అసెంబ్లీ సీట్కి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా బేటీ బచావో బేటీ పఢావో నేషనల్ కన్వీనర్ గా ఆయన పనిచేస్తున్నారు. ఇదివరకు పార్టీ ఢిల్లీ కో ఇన్ఛార్జ్ గా పనిచేస్తారు, ఇప్పుడు ఆయన తెలంగాణ జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ లకి ఇన్ఛార్జ్ గా బీజేపీ హైకమాండ్ నియమించింది. దుబ్బాక షాక్ నుంచి సీఎం ఇంకా తేరుకోలే, వరద సాయం సరిగా చేయలే అని చెప్పి టీటీడీపీ చీఫ్
ఎల్ రమణ విమర్శించారు. దానికి సంబంధించిన వార్త, అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు ప్రొరోగ్ చేస్తూ డెసిషన్ తీసుకుంది. తమిళ గవర్నర్ తమిళిసై ఆదేశాలతో లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచార్యులు నిన్న దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే, ఉన్నోళ్లకు చుట్టాలకే ఇస్తున్నారు వరద సాయంపై నేరేడుమెట్లో మహిళల ఆందోళన. ప్రతిరోజు మనం చూస్తున్నాం వరద సాయం అందని వాళ్ళందరూ రోడ్లకి ఆందోళన చేస్తున్నారు. నిన్న నేరేడుమెట్లో మహిళలు ఆందోళన చేశారు. మేము అడిగితే ఎల్లగొడుతున్నారు, ఒక్కొక్క ఇంట్లో నలుగురికి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకైతే ఇంట్లో నలుగురికి సాయం చేస్తున్నారు, మేము నిజంగా నష్టపోయిన వాళ్ళని మేము అడిగితే వెళ్ళగొడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అండ్ పేజ్ నెంబర్ 7 కొద్దాం, సారీ పేజ్ నెంబర్ 6 లో, నెలైతున్న మోటార్లు రిపేర్ కాలే, ఎల్లూరు పంప్ హౌస్ లో కొలిక్కి రాని పనులు అని చెప్పి మనం చూస్తున్నాం. మనకి తెలుసు గత నెల 16న నీట మునిగింది ఈ ఎల్లూరు పంప్ హౌస్. ఈ నెల 20 వరకు కనీసం ఒక్క మోటార్ అయినా సరే నడిపించాలన్న పట్టుదలతో కేరళ ఇంజనీర్లు, పటేల్ కంపెనీ ప్రతినిధులు శ్రమిస్తున్నారు. దాదాపు 3080 ఇళ్లకి తాగునీరు అండి మిషన్ భగీరథ స్కీమ్. దీని కింద 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఈ పంప్ హౌస్ కింద ఉన్నాయి. సో ఎట్లయినా సరే దీన్ని కనీసం ఒక్క మోటార్ అయినా నడిపించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అధికారులు 24 గంటలు పనిచేస్తున్నా సరే ఇప్పటిదాకా కూడా ఏమీ యూజ్ లేకుండా పోయింది. సింగోటం, జొన్నల బొగడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్స్ లో ప్రస్తుతం ఉన్న నీటిని అత్యవసరాలకు వినియోగించుకోవచ్చు అని చెప్పి అలాగే ఉంచారు. ఎల్లూరు పంప్ హౌస్ లో 3వ మోటార్ పూర్తిగా దెబ్బతింది. సో దాన్ని పక్కకు పెట్టిన అధికారులు 1 అండ్ 4వ మోటార్లను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి చెక్కింగ్స్ చేస్తున్నారు, బిహెచ్ఈఎల్ ఇంజనీర్లు వచ్చి చూస్తున్నారు. మరి ఉదయం నుంచి రాత్రి దాకా కూడా పంప్ హౌస్ లోనే ఉండి పనులు చేపిస్తున్న పరిస్థితి. విశాఖ నుంచి డైవర్స్ ని కూడా తీసుకొచ్చారు. సీపేజ్ వాటర్ కాంప్లెక్స్ పరిస్థితిని వాళ్లతో అంచనా వేస్తున్నారు. మరి పంపుల విడిభాగాలు, మోటార్లు ఏ మేరకు దెబ్బతిన్నాయో పరిశీలించిన తర్వాత బిహెచ్ఈఎల్ ఇంజనీర్ల బృందం ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తుందని చెప్పి కూడా మనం ఈ అటకలో చూస్తున్నాం. అయితే రోజుకి 24,000 క్యూసెక్ల నీటిని తోడిపోస్తేనే కేఎల్ఐ స్కీమ్ అంతంత మాత్రంగా నడుస్తోంది. ఒక్క పంపు ద్వారా రోజుకి 4,000 క్యూసెక్ల నీటిని తోడిపోస్తే ఎల్లూరు, అటు నుంచి సింగోటం, జొన్నల బొగడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లు ఎప్పుడు నిండుతాయన్నది అర్థం కాని విషయంగా ఉంది. సో యాసంగిలో దాదాపు 3 లక్షల ఎకరాలు దీని మీద ఆధారపడి ఉన్నాయండి. మరి ఏం జరుగుతుందో తెలియటం లేదు. అయితే ఈ సీపేజ్ మోటార్లు ఏమయ్యాయని చెప్పి నిన్న స్మితా సభర్వాల్, సీఎంఓ కార్యదర్శి తీవ్రంగా మండిపడ్డట్లు తెలుస్తోందండి. సబ్మెర్సిబుల్ పంపులు, డ్రైనేజ్ డిశ్చార్జ్ పంపులు సక్రమంగా ఉంటే డీవాటరింగ్ కి ఇన్ని రోజులు పట్టదు కదా అని చెప్పి ఆమె నిలదీసినట్లు తెలుస్తోంది. 1,000 కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టు లో మొబైల్స్ మీద ఎందుకు ఆధారపడుతున్నారు, వైర్లెస్ టెక్నాలజీ ఎందుకు ఏర్పాటు చేయలేదని చెప్పి ఆమె క్వశ్చన్ చేసింది. వైర్లెస్ టెక్నాలజీ వాడకం, సీపేజ్ కాంప్లెక్స్ లో సబ్మెర్సిబుల్ పంపులు ఖచ్చితంగా ఉండేలా తుది తనకి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డిని ఆమె కోరినట్లుగా సమాచారం. దానికి సంబంధించిన వార్త, టీఆర్ఎస్ కార్డర్ కు కేసీఆర్ పై నమ్మకం పోయింది అని చెప్పి ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారండి. దుబాకలో బీజేపీ గెలుపుతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరాశలో పడిపోయారు, వాళ్ళకి కేసీఆర్ పై పూర్తిగా నమ్మకం కోల్పోయారు టీఆర్ఎస్ శ్రేణులు అని చెప్పి ఆయన నిన్న మాట్లాడుతూ అన్నారు. జగిత్యాలలో బీజేపీ ఆఫీస్ ను ఎంపీ ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో 4 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది, ధనిక రాష్ట్రం తెలంగాణను కాస్త అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ది అని చెప్పి మాట్లాడారు. వ్యవసాయ విద్యుత్ చట్టాలపై ప్రజలకి అవగాహన కల్పిస్తాం, వ్యవసాయ చట్టాలకు సంబంధించి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు కేంద్రంపై అని చెప్పుడు ఆయన మాట్లాడారు. దుబ్బాక దెబ్బతోనైనా కేసీఆర్ కుటుంబం మారాలి అని చెప్పుడు ఆయన కామెంట్ చేశారు. పోలీసులు టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు, మామూలుగా ప్రజల లా అండ్ ఆర్డర్ కోసం, ప్రజల ప్రాణాల రక్షణ కోసం, వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం పనిచేయాల్సిన పోలీసులు టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారని చెప్పుడు ఆయన తీవ్రంగా మాట్లాడారు. సర్కారుకు సన్నోట్లు కొనే సోయి లేదని చెప్పి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారండి. సన్నగొడ్లను సాగు చేసిన రైతులకు మద్దతు ధర 2,500 ఇవ్వకుండా నట్టేటి ముంచింది సర్కార్ అని చెప్పి ఆయన సూర్యాపేట జిల్లా మునగాల్లో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. వర్షాలకు పంటలు నష్టపోయి రైతులు ఆగమవుతున్నారు, ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి, కనీసం సన్నోడ్లు కొనే సోయి కూడా లేదు ప్రభుత్వానికి అని చెప్పి ఆయన విమర్శించారు. కలెక్టరా టీఆర్ఎస్ కార్యకర్త అని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తీరుపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారండి. ఆయనకు ఉద్యోగం చేయాలని లేకపోతే వెంటనే విఆర్ఎస్ తీసుకుని యువరాజు దగ్గర చేరాలి పార్టీలో అని చెప్పుడు ఆయన తీవ్రంగా కామెంట్ చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్ కి వస్తే, నర్సన్న దర్శనానికి 7 ఆగాల్సిందే, 780 కోట్లు ఖర్చు చేసిన ఎక్కడి పనులు అక్కడే అని చెప్పి మనం చూస్తున్నాం. వచ్చే 3-4 నెలల్లో యాదాద్రి టెంపుల్ పనులు కంప్లీట్ చేయాలని చెప్పి సీఎం కేసీఆర్ ఇటీవల ఆదేశించారు. బట్ ఫీల్డ్ లెవెల్లో పరిస్థితి మాత్రం అట్లా లేదండి. వైటీడీఏ వైస్ చైర్మన్ క్లియర్ గా చెప్పారు 99% పనులు అయిపోయాయి అని చెప్పి, బట్ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ అట్లా లేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. మొత్తం టెంపుల్ ఫినిషింగ్ ఎలివేషన్ పనులకి మరో 6 నెలలు పడుతుందని చెప్పి ఆఫీసర్లే స్వయంగా చెప్తున్నారు. ఇక భక్తుల మౌలిక వస్తువులకు సంబంధించి పనులైతే ఇంకా మొదలే కాలేదు, ఇవన్నీ పూర్తి కావాలంటే 400 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని చెప్పి చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఈ డబ్బులు రిలీజ్ చేయడం కష్టమే, పనులు ముందుకెళ్లేది కష్టమే అని చెప్పి కూడా అధికారులు అంటున్న పరిస్థితున్నారు. వైటీడీఏకి 1,200 కోట్లు
ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ సీఎం గా బాధ్యత చేపట్టిన తర్వాత. 2016 లో వైటీడీఏ యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి 1200 కోట్లు కేటాయిస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఈ ఫండ్స్ తో టెంపుల్ రీకన్స్ట్రక్షన్ తో పాటు మొత్తం టెంపుల్ సిటీ డెవలప్మెంట్, ఇందుకు కావాల్సిన మౌలిక వసతులు ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అన్నారు. గడిచిన 4 ఏళ్లలో యాదాద్రిలో 780 కోట్ల విలువైన పనులు చేసినట్లు వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు చెప్పారండి. ఇందులో టెంపుల్ కోసం 270 కోట్లు, భూసేకరణ టెంపుల్ సిటీ డెవలప్మెంట్ కు 510 కోట్లు ఇట్లా వచ్చారు. అయితే యాదాద్రి టెంపుల్ పనుల ప్రోగ్రెస్ పై ఈ నెల 7న సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో రివ్యూ చేశారు. 3-4 నెలల్లో పనులు పూర్తి చేయాలి అని చెప్పి అన్నారు. సగటున రోజుకి 40,000 చొప్పున భక్తులు వస్తారని చెప్పి సీఎం కేసీఆర్ అంటున్నారు. దానికి అకార్డింగ్ గా భక్తులకి మౌలిక వస్తువులు కూడా కల్పించాలి. బట్ కొండ చుట్టూ కీలకమైన రింగ్ రోడ్ నిర్మాణానికి ఇంకా భూసేకరణ చేయాల్సింది. అలాగే యాదాద్రి పక్కనే పెద్దగుట్టపై 900 ఎకరాలు సేకరించిన ఇక్కడ 280 కాటేజ్లు, అన్నదాత సరళ నిర్మాణం ఇవన్నీ కూడా చేపట్టాలి. సో ఇవన్నీ చేపట్టాలంటే ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉంది. భూసేకరణకే ఎక్కువ ఖర్చు అయిందండి. సో టెంపుల్ ఎప్పుడు ప్రారంభించాలనేది సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారు అని చెప్పి వైటీడీ వైస్ చైర్మన్ కిషన్రావు చెప్తున్నారు. టెంపుల్ నిర్మాణం చివరి దశకు వచ్చిందని చెప్పి మరొకసారి ఆయన చెప్తున్న పరిస్థితి. అయితే ఫండ్స్ టైం కి రాకే పనులు లేట్ అయినట్లుగా కూడా మనం ఇదే ఆర్టికల్ లో చూస్తున్నాం. ఈ 300 కోట్ల పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేస్తే తప్ప కాంట్రాక్టర్లపై తాము ఒత్తిడి చేయలేమని చెప్పి కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఎన్ని మాటలు చెప్పినా సరే ఫండ్స్ టైం కి రాకపోతే మాత్రం ఇవన్నీ లేట్ అవుతాయి, నిదానమే ప్రధానం అన్నట్లు మాట్లాడారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో యాదాద్రిలో కేసీఆర్ పర్యటించినప్పుడు సరిపడా ఫండ్స్ లేకపోవడమే దీనికి కారణం అని చెప్పి కూడా అధికారులు అంటున్న పరిస్థితి. ఇందుకే వాళ్ళిద్దరు కలిసినట్ల కలవనట్ల. సో నిన్న ఖమ్మంలో రైతు వేదిక ప్రారంభోత్సవానికి తుమ్మలని స్వయంగా కువాడ అజయ్ తన కారులో తీసుకెళ్లారు. శాలువా కప్పుతుండగా మాజీ మంత్రి తుమ్మల తిరస్కరించినట్లు తెలుస్తోంది. సో పొలిటికల్ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. వాళ్ళిద్దరు ఇంతకీ కలిసినట్ల కలవనట్ల అని చెప్పి, ఎందుకంటే ఆ రెండు వర్గాల మధ్య కూడా అక్కడ ఎప్పుడు కూడా టగ్ ఆఫ్ వారే. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి స్వయంగా పార్టీ అధిష్టానం సూచనతోనే పువ్వాడ అజయ్ తుమ్మల్ని దగ్గరుండి రైతు వేదిక ప్రారంభోత్సవానికి తీసుకెళ్లినట్లు, ఆయనకి శాలువా కప్పడానికి ప్రయత్నించినట్లు కూడా సమాచారం అందుతోంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తుమ్మల వర్గాన్ని అట్రాక్ట్ చేయడం కోసమే అధిష్టానం ఈ మేరకు వ్యవహరించాలని చెప్పి అజయ్ని ఆదేశించినట్లుగా కూడా తెలుస్తోంది. బట్ తుమ్మల మాత్రం ఆ శాలువా కప్పుతుంటే ఆయన నిరాకరించిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త సందడే సందడి. దీపావళి సందర్భంగా సిటీలో షాపింగ్ కళ్ళ కనిపించిందండి. స్వీట్ షాపులు, పూల మార్కెట్లు, డ్రై ఫ్రూట్ షాప్స్ అన్ని కూడా ఫుల్ రద్దీ ఉండే. దీపాలు, డెకరేషన్ ఐటమ్స్ ఇంట్రెస్ట్ తో కొనుగోలు చేశారు జనాలు. సో నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటే అందంగా ప్యాక్ చేసిస్తున్నారు స్వీట్ షాప్స్ లో కూడా. అయితే పెద్ద ఎత్తున పటాకుల వ్యాపారం జరుగుతుంది ప్రతిసారి కూడా. బట్ ఈసారి చాలా తక్కువగా, కరోనా ప్రభావం ఒకటి, కోర్టులు ఎప్పుడేం చెప్తాయో తెలియక ఒకటి. సో దీనివల్ల చాలా తక్కువగా ఉన్నాయి ఈ పటాకులు అమ్ముడయ్యాయి అని చెప్పి మనం చూస్తున్నాం. చాలా వెరైటీలు అండి ప్రమిదల అమ్మకాలు, కొనుగోళ్లు మాత్రం పండుగకి వారం ముందు నుంచి మనం చూస్తున్నాం. రోడ్డుకి ఎక్కడ చూసినా కూడా చక్కగా మట్టి ప్రమిదలు అవి కూడా కనిపిస్తున్న పరిస్థితి. చాలా డిఫరెంట్ వెరైటీలు, వేలాడే దీపాలు, చిన్న కుండీల దీపాలు, ఇట్లా రకరకాల సైజుల్లో డిజైన్లు ఆకట్టుకున్నాయి. డెకరేటివ్ ఐటమ్స్, హ్యాంగింగ్స్, ఎల్ఈడి లైట్లు కూడా ఈసారి చాలా గిరాకీ కనిపించింది అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. అండ్ పూల మార్కెట్లు అయితే కిక్కర్స్ కనిపించాయి. సో దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్ కి వస్తే, నెక్స్ట్ పేజ్ లో ప్రాణహితులు దూకి పాపతో సహా తల్లి ఆత్మహత్య అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానపల్లి మండలం బూరేపల్లిలో ఈ ఘటన జరిగిందండి. నక్కరాజుకు 7 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని వేల గ్రామానికి చెందిన శ్యామలతో వివాహమైంది. వీళ్ళకి శ్రీవిద్య, అనూష ఇద్దరు కూతుళ్ళు. అయితే తండ్రి మిస్సింగ్, పాపతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది, మరో చిన్నారి అనాథగా మారింది అని చెప్పి ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, జనవరిలోపు స్కూళ్లు, సో 9-10 తరగతులకు క్లాసులు ప్రారంభంపై విద్యాశాఖ ఆలోచన చేస్తోందని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. కరోనా తీవ్రత తగ్గితే డిసెంబర్లో 9-10 తరగతులకు క్లాసులు ప్రారంభించాలని చెప్పి ఆలోచనలు చేస్తున్నారు. 9-10తో పాటు వీలైతే ఇంటర్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచన జరుగుతున్నట్లుగా మనకి తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ఇబ్బందులు పడ్డారు స్టూడెంట్స్, స్కూల్ని మిస్ అవుతున్నారు. డైరెక్ట్ ఎడ్యుకేషన్ ని బాగా మిస్ అవుతున్న నేపథ్యంలో కనీసం పెద్ద క్లాసులకి, 9-10 లాంటి పెద్ద క్లాసులకైనా సరే ఎట్లయినా సరే స్కూల్స్ రీఓపెన్ చేస్తే బెటర్ అని చెప్పి విద్యాశాఖ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బడులతో పాటు అన్ని హాస్టళ్లను ప్రారంభించాల్సి ఉండటంతో వారం క్రితం అన్ని సంక్షేమ శాఖల అధికారులు స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్ బోర్డ్ ఆఫీసర్లతో స్పెషల్ సిఎస్ చిత్ర రామచంద్రన్ మీటింగ్ చేశారు. ఎవ్రీ ఇయర్ 220 వర్కింగ్ డేస్ ఉంటాయి, కనీసం ఈసారి 120 రోజులైనా నిర్వహించాలి, బడులు నడిపించాలి అని చెప్పి అధికారులు అభిప్రాయపడుతున్నారు. సో డిసెంబర్ లో స్టార్ట్ చేస్తే ఎట్లుంటదని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నారు. సీఎం అనుమతిస్తే, ఎందుకంటే మన ఇప్పుడు దీపావళి వీటన్నిటి తర్వాత మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితుల్ని వాటిని గమనించి సీఎం ఒక డెసిషన్ తీసుకుని
చెప్తే దాన్ని బట్టి స్కూల్స్ ఓపెన్ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ఒకవేళ డిసెంబర్ లో కుదరకపోతే కనీసం జనవరిలో అయినా సరే స్కూల్స్ రీఓపెన్ చేయాలని చెప్పి పట్టుదలగా ఉన్నారు. ఎగ్జామ్స్ లేకుంటే ప్రాజెక్ట్ మార్కులు వేసారు కీలకం కాబోతున్నాయండి. ఒకవేళ ఎగ్జామ్స్ లేకపోతే, ఎందుకంటే ఆల్రెడీ 30% సిలబస్ కట్ చేశారు కాబట్టి 70% ఉంటుంది కాబట్టి ఆ మిగిలిన 30% తో ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వాలని చెప్పి కూడా విద్యాశాఖ చెప్పింది. సో ఈ ప్రాజెక్ట్ వర్క్ కీలకం కాబోతోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూసినాం. దానికి సంబంధించిన వార్త, 800,000 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్. సో జిహెచ్ఎంసీలో 9,248 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తూ జిహెచ్ఎంసీ కమిషనర్ నిన్న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారండి. 2016 లాస్ట్ టైం గ్రేటర్ ఎన్నికల్లో అయితే 7,757 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈసారి కరోనా వల్ల పోలింగ్ స్టేషన్స్ పెంచారు, 1491 పెంచి 9,248 పోలింగ్ స్టేషన్స్ చేశారు. సగటున 800 మంది ఓటర్లకి ఒక పోలింగ్ కేంద్రాన్ని నోటిఫై చేశారు. ఎక్కువగా కొండాపూర్ డివిజన్ లో 99, హఫీజ్పేట్ లో 97, శేలింగంపల్లిలో 93, అల్లాపూర్ లో 90 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎల్లుండి పార్టీలతో మీటింగ్, 21న పోలింగ్ సెంటర్లపై ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అండ్ ఆల్సో ఫైనల్ ఓటర్ లిస్ట్ ని కూడా ప్రకటించారండి. ఆయా సర్కిల్స్ వారీగా వచ్చిన అబ్జెక్షన్స్ పరిశీలించి వాటిని పరిష్కరించామని చెప్పి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ అన్నారు. తుది ఓటర్ల జాబితాలని జిహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసులు, వార్డ్ ఆఫీసులతో పాటు ఎస్ఈసీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటామని చెప్పారు. దానికి సంబంధించి కూడా వార్త. అండ్ స్టాఫ్ నర్స్ రీవెరిఫికేషన్ కి 3 ఆఫీసర్లు, సో ఫిర్యాదులు తీసుకునేందుకు ప్రత్యేక డెస్క్ ని ఏర్పాటు చేశారు. స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ అవకతవకల వ్యవహారం వెలుగు, ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. సో ది వెయిటేజ్ మార్కుల రీవెరిఫికేషన్ కోసం 3 ఆఫీసర్లని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు నియమించారు. దానికి సంబంధించిన వార్త. అండ్ పిఈ సెట్ లో 95.94% పాస్ అయినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. బీపీఈడిలో 95.39% మంది, డిపిఈడిలో 96.79% మంది పాస్ అయినట్లు ప్రకటించారు. అండ్ రిజిస్ట్రేషన్లు ఎందుకు నిలిపేసిండ్రు వివరణ ఇవ్వాలని చెప్పి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందండి. డిసెంబర్ 10కి విచారణను వాయిదా వేసింది. అసలు రిజిస్ట్రేషన్స్ ఎందుకు నిలిపివేయాల్సి వచ్చింది, దీనివల్ల భూ ఒప్పందాలు అమలు కాకుండా పోయాయని చెప్పి పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. బ్యాంక్ అగ్రిమెంట్స్, జిపిఏలు, లైసెన్స్లు, రెన్యువల్స్, పెండ్లీ రిజిస్ట్రేషన్స్ ఇలాంటి అన్ని పనులు కూడా నిలిచిపోయాయని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. ట్రైబల్ ఏరియాలో పాస్బుక్స్ ఇవ్వద్దు అని చెప్పి హైకోర్టు ఆదేశించింది. సో అసలు ఎందుకు రిజిస్ట్రేషన్స్ ఎందుకు నిలిపేసిండ్రో చెప్పాలని చెప్పి కోర్టు ఆదేశించింది. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పేజ్కి వస్తే, టెర్రరిస్టులను బోర్డర్ దాటించేందుకు పాకిస్తాన్ కుట్ర. పాక్ దుర్బుద్ధి మాత్రం మారట్లేదండి, దాయాది దేశం మరొకసారి బరి తెగించిందని చెప్పి ఆటలు చూస్తున్నాం. టెర్రర్ కుట్రకు తెగబడింది. ఒకవైపు బోర్డర్ లో సివిలియన్స్ ని లక్ష్యంగా కాల్పులు జరుపుతూ, ఇంకోవైపు టెర్రరిస్టులను మన దేశంలోకి పంపేందుకు పెద్ద కుట్రకే పాల్పడింది. గురేజ్ నుంచి యూరి సెక్టర్ వరకు లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి వెంబడి నిన్న ఫైరింగ్ చేసింది. ఇదే సమయంలో కేరన్ సెక్టర్ లో బోర్డర్ దాటి దేశంలోకి చొరబడేందుకు టెర్రరిస్టులు ప్రయత్నించారు. అయితే దీన్ని ముందే పసిగట్టిన మన ఆర్మీ ధీటుగా బదులిచ్చింది అని చెప్పి ఆటగాళ్లు చూసినాం. పాక్ స్థావరాలపై మిసైళ్లు, రాకెట్లతో విరుచుకుపడింది. పాక్ కాల్పుల్లో మన ఆర్మీ సిబ్బంది 3, ఒక బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్, 6 సివిలియన్స్, 6 పౌరులు చనిపోయారు, మరికొంతమంది గాయపడ్డారు. అండ్ పాక్ వైపు కూడా ప్రాణనష్టం ఎక్కువే జరిగినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా, నిన్న మార్నింగ్ నుంచి పూంచ్ బారాముల్లా బందీపురా కుప్వారా జిల్లాల బోర్డర్ లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి యథేచ్ఛగా పాక్ కాల్పులు జరుపుతున్న పరిస్థితి. సో ఇండియన్ ఆర్మీ ధీటుగా అడ్డుకుందండి. మనం అక్కడ ఫోటోలు చూడొచ్చు, ఇండియన్ ఆర్మీ రాకెట్ల ధాటికి పేలిపోయిన పాక్ ఆర్మీ బంకర్లు, ఫ్యూయల్ డంప్స్ ఎట్లా చిద్రమయ్యాయో చూస్తున్నాం. అండ్ మన మిసైల్ ధాటికి పాక్ బంకర్ పేలిపోయిన ఫోటో కూడా మనం చూడొచ్చు. బంకర్ వైపు దూసుకొస్తున్న రాకెట్ నుంచి తప్పించుకునేందుకు పాక్ సోల్జర్ బయటికి పరుగులు పెడుతున్నాడు. ఆ ఫోటో కూడా చూడొచ్చు. వీటన్నింటినీ కూడా మన ఆర్మీ రిలీజ్ చేసింది. పాక్ స్థావరాల్ని పేల్చివేశామని చెప్పి కూడా మన ఆర్మీ చెప్పింది. గత వారం రోజుల్లో ఇది 2వ చొరబాటు యత్నం అండి. ఈ నెల 7న మచిల్ సెక్టర్ లో చొరబాటుకు ప్రయత్నించారు. అడ్డుకున్న సోల్జర్లు 3 టెర్రరిస్టులను ఖతం చేశారు. మనకి తెలుసు ఆ పోర్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ర్యాడ మహేష్ తో పాటు మరో 2 జవాన్లు, ఒక ఆఫీసర్ కూడా వీరమరణం పొందిన పరిస్థితి. అయితే రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు, కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాక్ ప్రయత్నించినప్పుడల్లా సరే ఆ దేశం భయాలు, బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దీపావళి టైంలో, ఇలాంటి పండుగల టైంలో కుటుంబానికి దూరంగా ఉంటూ మన దేశ రక్షణ కోసం అక్కడ సోల్జర్స్ ఉంటున్నారు, వాళ్ళందరికీ కూడా, ప్రతి సైనికుడికి కూడా నా వందనం అని చెప్పి రాహుల్ ట్వీట్ చేశారు. అండ్ హ్యాపీ దీపావళి అని చెప్పి ఇండియన్స్ కి ఆస్ట్రేలియా పిఎం విషెస్ చెప్పారండి. దానికి సంబంధించిన వార్త. అండ్ అమెరికా ఎన్నికలు పక్కగా జరిగినాయి అని చెప్పి యుఎస్ ఎలక్షన్ సెక్యూరిటీ ఆఫీసర్లు ప్రకటించారు. ఫ్రాడ్ జరిగినట్లు ఏమీ ఆధారాలు లేవు, ప్రతి ఓటుకి కూడా పేపర్ రికార్డ్ ఉంది అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. అండ్ అ ప్రామిస్డ్ ల్యాండ్ అనే బుక్ లో ఒబామా మన దేశ రాజకీయ నాయకులకు సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మోడీని ఇండియా చీఫ్ రిఫార్మర్, ఆయన టీఎంఏ ప్లేస్ నుంచి, టీఎంఏ స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన స్థాయి
గురించి మాట్లాడుతూ మోడీ ఇండియా చీఫ్ రిఫార్మర్ అని చెప్పి ఒబామా తన బుక్ లో రాశారు. అయితే రాహుల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టీచర్ ని మెప్పించాలనే తాపత్రయం తప్ప రాహుల్ గాంధీకి టాలెంట్ లేదు, ఏదైనా విషయాన్ని లోతుగా అవగాహన చేసుకుందామనే ఆ తాపత్రయం లేదు, ఎంతసేపు కూడా పై పైనే నేర్చేసుకుని టీచర్ని ఇంప్రెస్ చేయాలనే ఇది తప్ప అని చెప్పి కూడా ఆయన కామెంట్స్ చేశారు. సో దానికి సంబంధించిన వార్త, మన హెల్త్ పాలసీకి ఆయుర్వేదమే ఆధారం. సో నిన్న ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా గుజరాత్ లోని జామ్నగర్ లో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద, అలాగే రాజస్థాన్ లోని జైపూర్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీతో పాటు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్చువల్ గా మోడర్న్ సైన్స్ ను ఆయుర్వేదాన్ని కలిపి రీసెర్చ్ చేయాలని చెప్పి సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారండి. మన సంపద ఆయుర్వేదం అనేది, సో ఖచ్చితంగా మనకి ప్రత్యామ్నాయం కాదు, దేశ హెల్త్ పాలసీకి ముఖ్యమైన ఆధారం ఆయుర్వేదం అని చెప్పి ఆయన మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త, 10 రోజుల్లో కరోనా కంట్రోల్ అవుతుంది, కేసులు క్రమంగా తగ్గుతాయని చెప్పి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ ఆ ఫోటో చూడొచ్చండి, రాములోరి ఇంట దీపోత్సవం అంట. దీపావళి సందర్భంగా రామజన్మభూమి న్యాస్లో దీపోత్సవ వెలుగులు ఇవి. ఏకంగా సరయు నది ఒడ్డున 584,572 దీపాలు వెలిగించారండి. రామచరిత మానస్ లోని విషయాలకి దృశ్య రూపకం కల్పించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరైన కార్యక్రమానికి గిన్నిస్ బుక్ లో స్థానం దక్కింది. ఇంకా చాలా మంది వర్చువల్ గా కూడా దీపాలు వెలిగించారు. దానికి సంబంధించిన వార్త. అండ్ యా, ఐ థింక్ వీఆర్ డన్. అంతేనండి, స్పోర్ట్స్ పేజ్కి వస్తే కొత్త ఫ్రాంచైజీ ఇప్పుడే వద్దు. యాక్చువల్లీ అహ్మదాబాద్ బేస్డ్ గా కొత్త ఫ్రాంచైజీ వస్తుంది ఐపీఎల్లో అని చెప్పి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడే వద్దు అని పాత ఫ్రాంచైజీలు పెదవిరుస్తున్న పరిస్థితి. 2022లో అయితే ఓకే అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. సో దానికి సంబంధించిన వార్త. అండ్ ధనత్రయోదశికి గోల్డ్ మెరిసిందండి. సో షాపుల్లో కొనుగోళ్లు జోరు కనిపించింది, రికార్డు స్థాయిలో ధరలు, ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ వచ్చాయి, బార్లకు కాయిన్స్ కి కూడా మంచి డిమాండ్ వచ్చింది అని చెప్పి మనం ఆర్టికల్లో చూస్తున్నాం. సో ఇవ్వండి ఇవాటి వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు విశేషాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ పార్టిసిపేషన్. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, బట్ రోజు వెయిట్ చేయండి, మార్నింగ్ 8 కల్లా వచ్చేస్తాను వెలుగు పేపర్ని వినిపించడానికి. మరొకసారి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. వన్ ఇంపార్టెంట్ థింగ్, దీపావళికి చాలా మంది దీపాలు వెలిగించి పండుగ చేసుకుందాం అనుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా సరే బాణసంచా కాల్చాలి అని అనుకుంటే, ఇప్పుడు మనకి ఈ శానిటైజర్లు ఇవన్నీ బాగా అలవాటైపోయి ఎట్టి పరిస్థితుల్లో హ్యాండ్ శానిటైజర్ రాసుకుని మాత్రం పటాకులు అవి కాల్చకండి. ఎందుకంటే మనకు తెలుసు శానిటైజర్ కి మండే గుణం ఉంటుంది కాబట్టి ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. హ్యావ్ అ వండర్ఫుల్ అండ్ సేఫ్ దివాళి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. హ్యావ్ అ వండర్ఫుల్ డే. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.